అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ బలంగా ఉంటుందంట. ఎవరికి? అభిషేకించబడిన వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణలు బలముగా ఉంటాయంట. ఆయన నడిపింపు మీరు గుర్తించగలుగుతారంట. అందుకనే వాక్యంలో రాయబడింది, మీరు కుడికైనను ఎడంకైనను తిరిగినప్పుడు మీ వెనకాల ఒక శబ్దము వినబడుతుంది. ఏ దారి ఏ మార్గం ఎన్నుకాలో ఆ శబ్దమే మీకు బయలుపరుస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అని చెప్పలేదు, కానీ నూతన నిబంధనలో మనము రూఢిగా చెప్పగలము ఏంటిదంటే ఆ శబ్దము ఎవరిది? పరిశుద్ధాత్ముడిది. అభిషేకించబడిన వారు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలుగుతారు. పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ బలముగా వారి జీవితంలో కనబడుతుందంట. ఎంతమందికి దర్శనాలు వస్తుంటాయండి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ హెవెన్లీ విజన్స్, లేకపోతే ప్రాఫెటిక్ విజన్స్, ప్రవచనాత్మక దర్శనాలు, స్వప్నాలు, లేకపోతే దేవుని స్వరము మీరు పడుకున్నప్పుడు మాట్లాడటము, ఇవన్నీ ఏంటిదంటే పరిశుద్ధాత్మ స్వరము మనకి వినబడతాయంట. ఈ దర్శనాలు అనేది దేవుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ స్వప్నాలు అనేది దేవుడు మనకేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇవన్నీ ఆ ఏదో కలలే, లేకపోతే ఏదో వాట్ వండర్ఫుల్ డ్రీమ్ అని వదిలిపెట్టుకోవడం కాదు, కానీ దేవా ఏం చెప్పమంటున్నావు, ఏం చెప్పదలుచుకున్నావయ్యా, వాట్ డూ వాంట్ టు కన్వే టు మీ? సమూయేలు వాళ్ళు మీరు అడగగలుగుతారా, దేవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఈరోజు సెలవి అయ్యా, అడగండి దేవుణ్ణి, పరలోకపు దర్శనాలు నాకు దయచేయి, పరలోకపు స్వప్నాలు దయచేయి, నీ స్వరము స్పష్టంగా వినిపించు. ఆయన స్వరము ఎంత స్పష్టంగా ఉంటుందంటే మీ తోటి స్నేహితులతోటి మీరు ఎలాగ మాట్లాడతారో అలాగ మాట్లాడతాడండి. ఆయనతోటి సన్నిహితంగా ఉన్నట్లయితే, అభిషేకించబడిన వారు అంత సన్నిహితంగా ఉన్నట్లయితే ఆయన స్వరం అంత స్పష్టంగా వినబడుతుందంట. వీరి దగ్గరికి, వారి దగ్గరికి, ఆ సేవకుల దగ్గరికి, వీరి దగ్గరికి వెళ్ళటం కాదు. దేవుడు ఏం చేయమంటున్నాడు? నో, యూ విల్ హియర్ హిమ్ యువర్ సెల్ఫ్. ఆమెన్. మీరు స్వతహాగా వింటారు ఆయన స్వరాన్ని. ఎంతమందికి అట్లాగా వినాలని ఆశ ఉంది? నిజంగా ఆశ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన హృదయవాంఛని నెరవేరుస్తాడండి. ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటిదంటే, అవసరత రాగానే, శ్రమ రాగానే, సమస్య రాగానే మొట్టమొదటిగా మనుషులు వదిలేయండి. విశ్వాసులు అనబడిన వారు ఫస్ట్ ఏం చేస్తారంటే, మొట్టమొదటిగా మా అమ్మకి చెప్పుకోవాలి, మొట్టమొదటిగా ఆ సేవకులకి చెప్పుకోవాలి. దేవా, ఆ సేవకుల దగ్గర ఫోన్ చేసి ఏమంటారంటే, నాకు అర్జెంటుగా దేవుడు ఏం చెప్తున్నాడు, ఇప్పుడే చెప్పేయండి, ఇప్పుడే చెప్పేయండి. చాతబడుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు చూడండి, ఏం జరుగుతుందో చెప్పే, ఏమవబోతుందో చెప్పే, ఇలాగ జరగాలని చెయ్యి. అట్లా కాదండి, గాడ్ హేట్స్ సార్సరీ. దేవుడికి అది అసహ్యం అంట, అన్నిటికంటే హేయమైనది. అట్లాంటిది ఈరోజు మనుషుల్ని విగ్రహాలుగా, సేవకుల్ని విగ్రహాలుగా, లేకపోతే ప్రేయర్ నెంబర్ విగ్రహాలుగా, అది తప్పు అని చెప్పట్లేదు. కానీ మొట్టమొదటిగా ద ఫస్ట్ పర్సన్ దట్ వి గో టు ఇస్ హూ? యేసయ్య. యేసయ్య దగ్గరికి మొట్టమొదటికి వెళ్ళి మనం చెప్పుకోవాలండి. యేసయ్య మనల్ని నడిపిస్తాడు. మీకు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారా, ఏ మార్గం ఎన్నుకోవాలో తెలియట్లేదా, మోకరించి దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వాడే చిట్కా ఏది, నా జీవితంలో అన్ని విషయాలు మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు, అంటే రక్షించబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు, చిన్నదైనా పెద్దదైనా, ఏ నిర్ణయమైనా, నేను ఏ మనుషుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళను, ఏ సేవకుల దగ్గరకు, మీరు చెప్పండి. ఒకవేళ అది కన్ఫర్మేషన్గా వారిని అడుగుతానేమో, కానీ వాక్యానికి కన్ఫర్మేషన్, కానీ ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, అది లోకపరమైన నిర్ణయాలైనా లేకపోతే పరిచర్య నిమిత్తమైన నిర్ణయాలైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా ఈ విషయమై ప్రార్థన చేస్తున్నా, నీ చిత్తం ఏంటో బయలుపరచు. నా నిర్ణయాలు కాదు, నా తొందరపాటు కాదు, నా ఎక్సైట్మెంట్ కాదు, యూ టెల్ మీ ఇస్ దిస్ యువర్ విల్? కాలేజ్ విషయం ఏంటి, స్కూల్ విషయం ఏంటి, వివాహం విషయం ఏంటి, ఈ పరిచర్య విషయం ఏంటి, అన్ని చిన్నవిండి పెద్దదిండి, ఒక స్థలము విషయం ఏంటి, మా ఇల్లు మారటములో కూడా ఏ ఇల్లుకి వెళ్ళాలి, ఆ ఇల్లు చూపిస్తున్నారు, ఆ ఇల్లు ప్రేరేపిస్తున్నారు మనుషులు, కానీ అది నీ చిత్తమా అని అడిగినప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడు, కొన్నిసార్లు కదా అన్నిసార్లు నాతోటి ఆ వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడతాడంటే, ఒక ఇంటి విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మాకు అక్కడ పాతింట్లో ఒక అటాక్ జరిగినప్పుడు వెన వెంటనే వీ హ్యాడ్ టు వెకేట్ దట్ ప్లేస్. అట్లాంటి పరిస్థితులు ఇల్లు ఆ దేవుడే చూపిస్తున్నాడు కదా మమ్మల్ని తప్పించడానికి అని అనలేదండి. ఎప్పుడైతే అది చూపించాడు, ఎప్పుడైతే ఆ మనుషులు ఇది ప్రేరేపిస్తున్నారు, ఇది దిస్ ఇస్ ద ప్లాన్, ఇక్కడ వెళ్తే బాగుంటుంది అని అంటే, వెన వెంటనే దేవుని సన్నిధిలో మోకాలుండి, దేవా నీ చిత్తమేనా, నువ్వు అడిగేదా, నువ్వు కోరేదా, నువ్వు ఆశపడేదా అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఒకటే మాట, ఇది నా నివాస స్థలంగా చేసుకుంటాను. అంటే ఏమొచ్చింది కన్ఫర్మేషన్?
ఎస్, ఈ సెయింగ్ ఎస్ గో హెడ్. అందుకే నేను దావీదుని చూసినట్లయితే ప్రతి విషయంలో, యుద్ధము జరిగించే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో ఆయన ఒక మాట ఉంటుంది బైబిల్లో, యెహోవా యుద్ధ విచారణ చేయగా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో యెహోవా యుద్ధ విచారణ చేయాలంట. అన్ని విషయాలు దేవునికి చెప్పండి ఫస్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ కౌన్సిలింగ్, ఐమ్ నాట్ అగేన్స్ట్ యూ కాలింగ్ ప్రేయర్ నంబర్స్, ప్రేయర్ రిక్వెస్ట్ ఆర్ సేవకులు, నో. బట్ ఫస్ట్ పర్సన్ టు గో టు ఇస్ హూ? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు సగానికి సగం ఏంటి, 80-90% ఆన్సర్ అక్కడే వస్తుంది. అందుకనే ఐదోది, పరిశుద్ధాత్మ ప్రేరణ బలముగా ఉంటుందంట, ఆయన నడిపింపుని మనం గుర్తించగలుగుతామంట.